హాయ్ వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో వైరస్ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోంది రోజురోజుకు వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది గురువారం ఒకరోజే తొమ్మిది వందల ఇరవై కేసులు నమోదయ్యాయి ఇక జీహెచ్ఎంసి పరిధిలో ఏడు వందల ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయి ఇంకా రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉంది ప్రస్తుతం చాలామంది హైదరాబాద్ అంటేనే భయపడుతున్నారు గ్రేటర్ తీవ్ర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి దీంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వైరస్ భయంతో ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రులకు భారీగా జనం రావడంతో శాంపిల్ సేకరణ కూడా భారీ సంఖ్యలో జరిగింది వాటన్నింటినీ ల్యాబ్కి పంపించారు అయితే అక్కడ ఇంత ముందు సేకరించిన శాంపిల్స్ పేరుకుపోయి ఉన్నాయి రెండు రోజుల పాటు శాంపిల్స్ సేకరణను లిపివేశారు అంతేకాదు జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో కూడా మళ్ళీ లాక్డౌన్ను విధించారు ఇదే నేపథ్యంలో హైదరాబాద్లో ప్రఖ్యాత బేగం బజార్ను వారం రోజుల పాటు మూసివేయాలని హైదరాబాద్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ నిర్ణయించింది తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్ నుంచి భారీగా కిరాణా ఇతర వస్తువులు సరఫరా అవుతుంటాయి వైరస్ నేపథ్యంలో ఈ మార్కెట్ను జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఐదు వరకు స్వచ్ఛందంగా మూసివేసినట్లు వ్యాపారుల సంఘం ప్రకటించింది పరిధిలో వైరస్ సోకిన వారం రోజుల పరిధిలో ఇద్దరు మరణించారు ఇక్కడ పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి దీంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలు కావడంతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు పూర్తి స్థాయి లాక్ డౌన్ నిర్వహించడమే మేలని అనుకోవడంతో వెంటనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు లాక్డౌన్ కాలంలో ఎవరైనా వ్యాపారం చేసినా దుకాణాలు తెరిచినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి భారీ జరిమానా విధిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది మరోవైపు లాడ్ మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వస్త్ర దుకాణాలకు జనరల్ బజార్ ప్రాంతంలో కూడా చేయాలని వస్త్ర వ్యాపారులు నిర్ణయించారు ఈ ఇరవై ఆరు నుంచి జూలై ఐదు వరకు సికింద్రాబాద్ ప్రాంతంలోని అన్ని వస్త్ర దుకాణాలు మూసివేస్తున్నట్లు చేనేత సిల్క్ వస్త్ర దుకాణాల సంఘం అధ్యక్షుడు తెలిపారు ఇదే ప్రాంతంలో ఉన్న బంగారు వెండి వజ్రాల వ్యాపారులు కూడా లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు ఇక సూర్యాటవర్స్ ప్యారడైజ్ పరిధిలో ఉన్న అన్ని రకాల వ్యాపారాలు మూసివేయడానికి వ్యాపారులు ముందుకొచ్చారు దీంతో మరోసారి హైదరాబాద్లో ఉన్న డేంజర్ జోన్లన్నీ లాక్డౌన్ కానున్నాయి